నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో ఇటీవల కోవిడ్ 19 కరోనా పాజిటివ్ కేసులు రెండు నమోదైన విషయం తెలిసిందే. ఆ రెండు కేసులకు సంబంధించిన కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి 14 రోజులు క్వారంటైన్ లో ఉంచడం జరిగింది. అయితే క్వారంటైన్ లో ఉండినటువంటి 21 మందికి కరోనా నెగిటివ్ అని తేలడంతో ఈ నెల 17వ తేదీ వారు ఇళ్లకు రావడం జరిగింది. క్వారంటైన్ లో ఉండివచ్చిన వ్యక్తుల సన్నిహితులు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ హైస్కూల్ ఆవరణంలో 70 మందిని ఐసోలేషన్ లో ఉంచి స్వాబ్ కలెక్షన్ తీసుకోవడం జరిగిందని వైద్యులు తెలిపారు. 70 మందికి సంబంధించిన స్వాబ్ కలెక్షన్ రిపోర్ట్ ని తిరుపతికి పంపించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత స్వాబ్ కలెక్షన్ లో ఎవరికైనా పాజిటివ్ ఉంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ రోజు ఇందుకూరుపేట మండలానికి సంబంధించి గతంలో 2వ తేదీ 2 పాజిటివ్ కేసులుగా నిర్ధారించిన వాళ్ళ సెకండరీ కాంటాక్ట్స్ 70 మందిని గుర్తించడం జరిగింది. వాళ్ళ సెకండరీ కాంటాక్ట్స్ 70 మందికి ఈరోజు స్వాబ్ టెస్ట్ చేయడానికి ఇందుకూరుపేట మండలం ఎంకేఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొబైల్ టీమ్స్ 2 టీమ్స్గా ఏర్పాటు చేసుకొని డెంటిస్టుల ఆధ్వర్యంలో ఈ స్వాబ్ టెస్టులు తీయడం జరుగుతుంది. ఆల్రెడీ డిశ్చార్జ్ అయ్యి ఐసోలేషన్ వార్డులో ఉండి జీజీహెచ్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసారు. వాళ్ళకి అగైన్ 14 డేస్ హోమ్ ఐసోలేషన్లో ఉండాలని అడ్వైస్ చేశాము. సో ఈ సెకండరీ కాంటాక్ట్స్కి ఇప్పుడు స్వాబ్ తీసి పంపిస్తున్నాము. ఇది ఈ స్వాబ్స్ని తిరుపతికి పంపించి ఆ తిరుపతిలో వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సెకండరీ కాంటాక్ట్స్ ఎవరిలో కూడా ఎటువంటి కాఫ్, కోల్డ్, బ్రెత్లెస్నెస్ కానీ ఎటువంటి లక్షణాలు లేవు. వాళ్ళందరూ హోమ్ ఐసోలేషన్లోనే ఉన్నారు. వాళ్ళని ఇంకా 28 డేస్ ఐసోలేషన్లో ఉంచమని అడ్వైస్ చేశాము. కలెక్షన్ కోసము మొబైల్ టీంలో అపాయింట్మెంట్ చేశారు. మేము ఇందుకూరుపేట మండలంలో 70 శాంపుల్స్ తీయడానికి ఇక్కడికి వచ్చాము. ఈ 70 శాంపుల్స్లో పూల్ శాంపుల్స్ అని కూడా తీస్తున్నాము. మిగతావన్నీ వీటిఎమ్స్తో చేస్తున్నాం. మొబైల్ టీంలో ఇద్దరు డాక్టర్స్ వచ్చాము. మేము వైద్య సిబ్బందితో వచ్చాము. మైపాడ్ మెడికల్ ఆఫీసరు, ఈరోజు మనకి ఇంతకుముందు ఇందుకూరుపేటలో 2 పాజిటివ్ కేసెస్ వచ్చాయని అందరికీ తెలిసిందే. 2nd వచ్చాయి, ఏప్రిల్ 2nd. తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ మనకి ఎవరెవరు అనేది ట్రేస్ చేశాము. ప్రైమరీ కాంటాక్ట్స్కి ఆల్రెడీ టెస్టింగ్ జరిగింది, వాళ్ళకి అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు సెకండరీ కాంటాక్ట్స్ని హోమ్ ఐసోలేషన్లో పెట్టున్నాము. దాంట్లో మైపాడ్లో 43, ఇందుకూరుపేటలో 27, జగదేవ్పేటలో 43 ఉన్నారు. వాళ్ళనందరినీ కలిపి ఇప్పుడు ఎంకేఆర్లో ఐసోలేటెడ్గా ఉంచి వాళ్ళందరినీ ఇప్పుడు స్వాబ్ కలెక్షన్ జరుగుతోంది. ఇప్పుడు స్వాబ్ కలెక్షన్ జరిగాక స్విమ్స్కి పంపిస్తారు తిరుపతికి. తిరుపతి నుంచి మనకి 2 డేస్లో రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చాక మనం కన్వే చేస్తామండి రిజల్ట్ రిపోర్ట్. థ్యాంక్ యూ.